వీళ్ళు ఏమంటారు అవినీతి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రీడల్లో ఆడదాం ఆంధ్రాలో ఎవరిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అతను ఏది జోగి రమేష్ దాంట్లో సర్వేయరు తర్వాత రిజిస్టర్ వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ అది మనం ప్రజెంట్ చేయడంలో మీడియా ద్వారా చేయగలిగాం, కానీ 4 రోజులు పోయిన తర్వాత ఏమొస్తుంది? రిజిస్ట్రేషన్ ఆడు చెప్తేనే చేశాం కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు కదా, అంతే కదా. అక్కడ అట్టట్టగా చేస్తారు, వాడు చెప్తే చేసేయడం అని అన్నారు అనుకోండి, మరి మీకు అమరావతిలో చేయలేదా మీరు చెప్తే అని అడగరా, లేదా ఇప్పుడు చేయట్లేదా బేసిక్ గా. కాబట్టి వ్యవస్థని కెలుకుతున్నాం మనం, చాలా దారుణంగా కెలికేస్తున్నాం. టార్గెట్ వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు, లేదంటే ఒకప్పుడు గట్టిగా ఫైర్ బ్రాండ్లో వాయిస్ వినిపించిన వాళ్ళు అనేది, ఒక రోజా కానీ లేదంటే కొడాలి నాని కానీ, జోగి రమేష్ కానీ, వీళ్ళందరూ వంశీ కానీ, వీళ్ళ పేర్లు. ఎందుకంటే ఇప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లోనే ఉన్నారు, రాజీవ్ నిన్న రిమాండ్కి పంపించారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటి అనేది క్లారిటీ లేదు. అంటే ఇంకా జైలుకి వెళ్తే రారేమో అనే ఒక భయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు పిన్నెల లాంటి వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాలేపోయారు, ఎన్నిసార్లు బెయిల్ రిజెక్ట్ అయ్యింది అంటే, ఇప్పుడు ఆ భయం వీళ్ళని వెంటాడుతుందా, వేధిస్తుందా, లేదంటే ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతోనే ఉందా టీడీపీ? ఇక్కడ బేసిక్గా క్యాడర్ని భయోత్పాతానికి గురి చేయడం వాళ్ళ ఉద్దేశం, ఫస్ట్ పాయింట్ అదే. భయోత్పాతానికి గురి అయ్యారు మొదట్లో, కాకపోతే గదిలో పెట్టి కొడితే పిల్లైన ఏమవుతుంది? అవును, పిల్ల ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు అరెస్ట్ అవ్వడానికి రెడీలో ఉన్నారు, జైలుకి పోవడానికి రెడీలో ఉన్నారు, అలాగే రాసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళ రాజకీయ కెరీర్ అయితే ఫలంగా పెట్టలేరు కదా, ఏముంటది రాజకీయ కెరీర్లో, ఏం పోద్ది? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన వచ్చి ముఖ్యమంత్రి అవ్వలేదా? లేకపోతే